ఆన్లైన్ సంస్థ అమెజాన్ నుంచి ప్రొడక్ట్స్ డెలివరీ అయినా రాలేదంటూ మోసానికి పాల్పడుతున్న ఆరుగురి ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. అమెజాన్ కస్టమర్ కేర్కి కాల్ చేసి డెలివరీ కాలేదంటూ నమ్మించి మోసానికి పాల్పడ్డారు. ఇలా ఒక్కో ఆర్డర్ మీద రెండు వస్తువులను దక్కించుకున్నారని పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ అన్నారు. ముందుగా సెల్ఫోన్ను బుక్ చేసి డెలివరీ అయ్యాక తక్కువ ధరకు అమ్ముకోవడం చూస్తోంది ఈ ముఠా. ఆర్డర్ బుక్ చేసిన ప్రతిసారి ఒక కొత్త సిమ్ను ఉపయోగించారు. వివిధ ప్రదేశాల నుంచి 800 ఫోన్లు బుక్ చేసి అదనంగా 800 ఫోన్లను దక్కించుకున్నారు. ఈ ఫోన్లను ఓఎల్ఎక్స్లో అమ్మకాలు జరిపి సొమ్ము చేసుకున్నారని కమిషనర్ తెలిపారు. నిందితుల నుంచి 10,75,000 నగదు, 556 సిమ్ కార్డులు, 42 సెల్ ఫోన్లు, 2 ల్యాప్టాప్స్ స్వాధీనం చేసుకున్నామని కమిషనర్ అన్నారు. డీసీపీ జానకి శర్మిల, శివకుమార్, మన ఎస్ఐ విష్ణువర్ధన్ ఉన్నారు, విజయవర్ధన్, మన హెడ్ కానిస్టేబుల్ మల్లేశము, పీసీ సుధాకర్ రెడ్డి, లక్ష్మీప్రసాద్, భాస్కర్, రామ్ ప్రసాద్, భరత్ కుమార్ అండ్ శివకుమార్, ప్రవీణ్ కుమార్, రఘునందన్ బాగా చేశారు. వాళ్ళు చాలా కష్టపడినారు ఈ కేసులో. వాళ్ళందరికీ నా తరఫు నుంచి పేరు పేరుగా అభినందిస్తున్నారు. వాళ్ళకు రివార్డు ఇవ్వడం జరుగుతుంది.